హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకు ప్రధానంగా ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాలు ఏమొచ్చాయో మనం చూద్దాం ఈరోజు ఓకేనా వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేసినట్లయితే మరి మాకెంతో సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అలాగే ఈ వీడియో సరే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ టెట్టుపై పట్టు ఏది అని చెప్పేసి ఈరోజు ఇవ్వడం జరిగింది పరీక్ష రాసే వారిలో సగం కంటే తక్కువే పాస్ అవుతున్నారు ఏడేళ్ళుగా ఇదే తరహాలో ఫలితాలు కనీస అర్హత మార్కులు ఎక్కువే ఇంగ్లీష్పై లేక ఇబ్బంది టీచర్ల నియామకాలు లేకపోవడం కూడా కారణమంటున్న అభ్యర్థులు సిరీస్ సీరియస్గా సిద్ధం కాలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారన్నట్టుగా మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రాశారు ఏంటంటే ఎక్కువ మనకు పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ అనేది ఎవ్రీ ఇయర్ తక్కువగానే వస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి ఇక్కడ చూడచ్చు చూడొచ్చు మనకు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్టులో మాత్రం చాలామంది ఫెయిల్ అవుతున్నారు బిఏడ్ విద్యా అర్హతతో రాసే పేపర్ టూలో రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క రెండు వేల ఇరవై రెండులో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత ముప్పై శాతం కూడా దాటకపోవడం గమనార్హం ఇక్కడ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తామని గతేడాది ప్రకటించడంతో ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్న వారు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్ళి మరీ టెట్టు కోసం సిద్ధమయ్యారు అయినా పాసు శాతం తక్కువే నమోదైందనమాట ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్తో పాటు టెట్టు నోటిఫికేషన్ ఇచ్చేవా ఇచ్చేవారని టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెబుతున్నారు తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదిహేడులో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు దీంతో టెట్టుపై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సీరియస్గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు అందరి అర్హత గీటరాయి మరి ఎందుకు అంటే ఇక చూడండి టెట్టు ప్రశ్నపత్రం నూట యాభై మార్కులకు ఉంటుంది ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం తొంభై మార్కులు ఓబీసీ డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీలు అరవై మార్కులు పొందాలి పేపర్ వన్ డిఏడు అర్హతలతో రాస రాసేది పోలిస్తే కనుక పేపర్ టూ బీఏడ్ అర్హతతో రాసేది కష్టంగా ఉంటుందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు మ్యాథ్స్ ఇంగ్లీష్పై పట్టు ఉంటే తప్ప కనీసం తొంభై మార్కులు సాధించడం కష్టమేనని ముఖ్యంగా మ్యాథ్స్లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు కనీసం ఆరు నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు చూసుకుంటే కనుక మనకు ఇక టెట్టుకు డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఇస్తారు ఈసారి అయితే దాదాపు ఒక నలభై ఐదు రోజులే నలభై ఐదు రోజుల్లో కొంతమంది టెట్టు గతంలో రాసిన వాళ్ళైతే కొద్దిగా వాళ్ళకు కొంత అనుభవం ఉంటుంది కానీ ఫ్రెష్గా రా కొత్తగా రాసే వాళ్ళు మరి ఇక చూసుకున్నట్లయితే వాళ్ళకి నలభై ఐదు రోజులు ఆ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలంటే చాలా కట్ కష్టమైనటువంటి పని అని చెప్పవచ్చు చూడండి ఇక్కడ అదే ఇచ్చారు మనకు ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది ఏ సంవత్సరంలో ఎంత ఉంది అనేది చూడండి రెండు వేల పదకొండు నుంచి టెట్టు ఉత్తీర్ణత శాతం అనేది చూడండి రెండు వేల ఇరవై రెండులో పేపర్ వన్లో థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ పాస్ అయితే పేపర్ టూలో ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మాత్రం పాస్ అయ్యారనమాట అట్లా దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఈరోజు రాయడం జరిగింది దీనిపైన అంటే టెట్టు రాసిన వారు ఉత్తీర్ణత అయినవారు ఏ విధంగా ఉన్నారు ఏ ఏ సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు ఏందని చెప్పేసి ఇచ్చారు అంటే కొంచెం టైం ఎక్కువ ఇస్తే బాగుండేది బహుశా మనకి పరీక్షల షెడ్యూల్ కూడా అంతే బిజీగా ఉంది కాబట్టి ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఇచ్చారు ఎస్ ఒక గురుకుల పరీక్షల తుది కీలు ఇస్తారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రాథమిక కీలపై అభ్యంతరాలకు ముగిసిన గడువు ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలన్నీ నిపుణుల కమిటీ ముందుకు మరి కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీ విడుదల అదే రోజు వెబ్సైట్లో అభ్యర్థుల మార్కుల వివరాలు పెడతారంట డిఎల్ జేఏలు పోస్టుల డెమో త్వరలో సారీ డెమో పరీక్షలకు త్వరలో మరి తేదీల ఖరారు ఉంటుందన్నమాట జే ఇప్పుడు డే డిఎల్ జేఎల్కి పోస్టులకు డెమో క్లాసెస్ ఉంటాయి కదా డెమో పరీక్షలు ఉంటాయి ఇవ్వాల్సి ఉంటుంది సో వాటికి మనకు త్వరలో మరి డేట్స్ ఇస్తారంట నెలాఖరు లోక లోగా గురుకుల పరీక్షల తుది కీలు ఇవ్వనున్నారు సో ప్రాథమిక కీలపై అభ్యంతరాలకు ముగిసిన గడువు ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలు నిపుణుల కమిటీ ముందుకు తీసుకొచ్చారు సో ఇదంతా అవరోహణ క్రమంలో నియామకాలు నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను మీకు ఎట్లా ఉంటుందంటే గురుకుల విద్యా వ్యవస్థ విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి ఉద్యోగాలకు వెబ్నోట్ జారీ చేసిన ట్రిబు ఆ తర్వాత జారీ చేసిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ల ప్రకారం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు మాత్రమే ప్రకటనను పరి పరిమితం చేసింది ఓకేనా అంటే ఓ కొద్దిగా కొద్దిగంత అంటే తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి పోయి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు పరిమితం చేసింది ఇందులో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇరవై మూడు వరకు పరీక్షలు జరిగినాయి సగటున డెబ్బై ఐదు శాతం మంది హాజరయ్యారు అదంతా మీకు తెలుసు ఆర్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ కేటగిరీలకు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హతల పరీక్షల ప్రాథమిక కీలన్ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు బోర్డుల సారీ కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు ఎందు ఏవి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ కోర్టు కేసులు ఉన్నాయి వీటి కీలను మాత్రం విడుదల చేయలేదు ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి అదే రోజున అభ్యర్థులు సాధించిన మార్కులు అంటే మనకి ఇప్పుడు మార్కులు రాలేదు మనం జస్ట్ కీ చూసుకున్నాం కానీ మార్కులు కూడా వెబ్సైట్లో పెడతారంట గురుకుల సొసైటీలో ఉద్యోగుల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకున్నది అంటే ముందుగా పై స్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయి పోస్టులకు నియామకాలను ముగిస్తుంది ఆ తర్వాత ఈ క్రమంలో ఏం చేస్తారంటే తొలుత డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు ప్రస్తుతం తుదికీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డిఎల్ జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసి మనకు వేగవంతం చేస్తారని చెప్పి చెప్పారనమాట సో త్వరలో మనకు ఆ డెమో క్లాసెస్కి సంబంధించినటువంటి వస్తాయన్నమాట డేట్సు ఇక ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్ అనుకోవచ్చు చూడండి చంద్రయానికి సంబంధించి ల్యాండర్ దిగిన చోటు పేరు శివశక్తి అని చెప్పేసి దానికి పేరు పెట్టారు చంద్రయాన్ టూ కూలిపోయినటువంటి స్థలం పేరేమో తిరంగ పాయింట్ రెండు ఘట్టాలకు పేర్లు పెట్టినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నే ఇది నేటి భారతం జాతీయ గౌరవాన్ని జాబిల్లిపై ఉంచాము ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు ఇరవై మూడున ఇది బిట్ అవుతుందండి ఈ రెండు కూడా బిట్లు అవుతాయి చాలా అవుతాయి చంద్రయాన గురించి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లలో చాలా వరకు బిట్స్ అయితే అడుగుతారు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అలాగే ఈ ల్యాండర్ ఎక్కడైతే దిగిందో ఆ దిగిన చోటు పేరు శివశక్తి గతంలో చంద్రయాన్ టూ కూలిపోయింది అది మీకు తెలుసు ఆ ప్రయోగం విఫలమైందిగా ఆ కూలిపోయినటువంటి స్థలం పేరు తిరంగా పాయింట్ అని చెప్పేసి పెట్టడం జరిగిందనమాట రైట్ పదిహేను వందల ఇరవై మూడు స్పెషల్ టీచర్ పోస్టులు ప్రత్యేక అవసరాల పిల్లల కోసం కొత్తగా క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శాశ్వత టీచర్ల నియామకం పది మంది విద్యార్థులకు ఒక టీచర్ ఆర్థిక శాఖ ఆమోదం జీవో జారి డిఎస్సికి మార్గం సుగమం అని చెప్పేసి ఇచ్చారు సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందనేది కూడా చూసుకోండి మీరు ఇక్కడ స్క్రీన్ పైన స్క్రీన్షాట్ తీసుకోండి మీకు క్లియర్ ఒక క్లారిటీ అయితే ఉంటుంది స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులే పదిహేను వంద వందల ఇరవై మూడు పోస్టులు అంటే చాలా మంచి పోస్టులు మంచిగా ప్రిపేర్ అయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగం మీ సొంతం ఖచ్చితంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు వీళ్ళని కాంట్రాక్ట్లోనే తీసుకున్నారు సో ఫస్ట్ టైం మనకు గవర్నమెంట్ స్థాయిగా జాబులు కల్పిస్తూ ఉన్నారు చూడండి డిగ్రీ అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్ హోదాను కల్పించిందనమాట ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవలే మేము ఎయిటీ త్రీ జారీ చేశారనమాట సో డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా పద్దెనిమిది ఏండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు ఇక నుంచి ప్రొఫెసర్ హోదా పొందుతారనమాట తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేశారనమాట రైట్ ఇంకొక కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటిది చూడండి చిన్న తరహా సాగునీటి పథకాల అమల్లో ఐదవ స్థానంలో తెలంగాణ నిలిచింది అంటే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి చిన్న తరహా సాగునీటి పథకాల్లో తెలంగాణ ఐదు ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం విడుదల చేసిన చిన్న తరహా నీటిపారుదల ఆరవ సెన్సెస్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది సో వెరీ సింపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు ఈ ఈ యొక్క నివేదిక ఎవరు వెల్ల వెల్లడిస్త వెల్లడించారు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత జల్ శక్తి కేంద్ర జల్ శక్తి శాఖ తర్వాత తెలంగాణ స్థానం ఏంది దీంట్లో ఐదవ స్థానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇది ఒక కరెంట్ అఫేర్ బిట్ అంటే మనకు ఎకానమీ టైమ్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటాడు కరెంట్ అఫేర్స్లో కూడా బిట్ అవుతుంది అది ఖచ్చితంగా రైట్ పదిహేను వందల ఇరవై మూడు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కొలువుల మంజూర్ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా కొంచెం బాగుంది ఇక్కడ జిల్లాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం క్లారిటీగా ఉంటుంది మీకు ఏ జిల్లాలో ఎక్కువ ఏమున్నాయి ఏందనేది పోస్టులు రైట్ మరిక కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం దేశంలోని అతిపెద్ద ఎన్బిఎఫ్సి ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయినటువంటి పిఎఫ్సి అంటారు చైర్మన్ ఎండీ ఎండీగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహారున ఎవరు బాధ్యతలు స్వీకరించారు సంస్థకు తొలి పూర్తి స్థాయి మహిళా సీఎండిగా ఈమె వార్తల్లో నిలిచారు జూన్ ఒకటి నుంచి మరి ఈమె సీఎం డి సీఎండిగా అదనపు బాధ్యతలను ఈమె నిర్వహిస్తుండగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ బాధ్యతల్లోకి వచ్చారు పరమీందర్ చోప్రా ఈమె పేరు దేశీయంగా ఉన్నత విద్యను బలోపేతం చేయడం చేయడం కోసం ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్ష అభియాన్ పిఎం ఉషా అంటారు ద్వారా రాబోయే మూడేళ్లలో ఒక్కో రాష్ట్రానికి ఎంత మొత్తం నిధులు అందించాలని కేంద్రం ప్రతిపాదించింది అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే విశ్వవిద్యాలు వి విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించాలని నిర్ణయించారనమాట ఈ నిధుల్లో నలభై శాతాన్ని రాష్ట్రాలు తమ వాటాగా అందించాలి దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటిదాకా ఇరవై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలే సంతకం చేశాయన్నమాట సో ఆ యొక్క బడ్జెట్ దాని యొక్క మొత్తం నిధులు వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అనమాట ఏం లేదు దేశం మొత్తం మీద ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి తీసుకొచ్చినటువంటి పథకం ఏదంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఉచ్చతర శిక్ష అభియాన్ పిఎం ఉషా అని చెప్పేసి అంటారు సో దానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు అది అనమాట రైట్ ప్రపంచ మానవతా దినోత్సవం డబ్ల్యూ వరల్డ్ హ్యూమానిటేరియన్ డే అంటారు ఐక్యరాజ్య సమితి ఏటా ఏ రోజున నిర్వహిస్తుందని చెప్పేసి ఇచ్చారు ఆగస్టు పంతొమ్మిదిన సో దానికి సంబంధించిన వివరణ కూడా మీరు బ్రాకెట్లో చూడవచ్చు రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్